అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ నేతలే టార్గెట్ గా అధికారులు దాడులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే రోడ్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ నాగరాజుకు చెందిన స్థలంలో ఉన్న గోడను రోడ్డు వెడల్పు పేరుతో అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతను అడ్డుకోవడంతో టీడీపీ నేతలు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తమ ప్రహారీ గోడను కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. వీళ్ళు రాజకీయ దురుద్దేశంతో, నేను ఒక రాజకీయ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ భర్త కాబట్టి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆస్తి కాబట్టి ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలా, నన్ను ఏదో విధంగా రాజకీయంగా అణగదొక్కాలా, ఏదో విధంగా హరాస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏసీపీ అయిన ఈ మంజులమ్మ గారు మా పైన దౌర్జన్యంగా వచ్చి మా పైన అదేవిధంగా ఇది కమిషనర్ గారితో సహా వచ్చి